ఆవేశం మాత్రమే కనిపించేది పవన్ లో ఒకప్పుడు ఇప్పుడు రాజకీయ ఆలోచన కనిపిస్తోంది ఎనిమిదేళ్ల రాజకీయ అనుభవం నేర్పింది అదే అందుకే పొలిటికల్ డెసిషన్ ఏదైనా పక్కాగా తీసుకుంటున్నారు ఆ క్షణంలో అలా ఆవేశంలో ఏ మాట అనడం లేదు ఏ మాట ఇవ్వడం లేదు పవన్ గురించి ఇప్పుడు జనం రాజకీయాలు మాట్లాడుకుంటున్న మాట ఇదే జగన్ ను ఓడించడమే లక్ష్యంగా యుద్ధం మొదలుపెట్టిన పవన్ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని ఓడించాలని ఫిక్స్ అయ్యారు దీనికోసం కొత్త రాజకీయ సమీకరణాలు తెరమీదకు తీసుకొస్తున్నారు షూటింగ్ లకు గ్యాప్ ఇచ్చి మంగళగిరి చేరుకున్న పవన్ బీసీ నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కొత్త పొలిటికల్ తెర తెరమీదకు తీసుకొచ్చారు కాపులు బీసీలు కలిస్తే రాజ్యాధికారం మనదే అని ఎవరిని దేహి అనాల్సిన అవసరం లేదని అన్నారు బీసీల డిమాండ్లను కాపులతో చర్చిస్తానంటున్నారు ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది ఎన్నికలు సమీపిస్తున్న వేళ సామాజిక సమీకరణాలపై పవన్ పక్కాగా ఫోకస్ చేసినట్టు కనిపిస్తున్నారు కాపులకు మాత్రమే తమ నాయకుడు అనే ముద్ర జనాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్నారు జనసేన ఒక్క వర్గానికి మాత్రమే చెందిన పార్టీ అనే మాట రాకుండా జాగ్రత్తలు అదే సమయంలో వైసీపీ బలంపై కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు బీసీ ఓటు బ్యాంకును వైసీపీ ఓన్ చేసుకుంది దాన్ని సొంతం చేసుకునే ప్లాన్ లో జనసేనని ఉన్నట్లు కనిపిస్తున్నారు నా బీసీ ఎస్సీ ఎస్టి మైనారిటీ అగ్రవర్ణ పేదలు అంటూ ప్రతి సభలో చెబుతున్న జగన్ వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు అటు టీడీపీ బీసీలు తమతోనే అంటూ చెప్పుకొస్తోంది ఈ రెండింటినీ కాదని బీసీల మనసు గెలిచేలా పవన్ వ్యూహాలు రచిస్తున్నారు బీసీల ఆర్థిక పరిపుష్టతకు బీసీల అభివృద్దికి అవసరమైతే ఒకరోజు దీక్ష అనేది అందుకే ఇక అదే సమయంలో కాపులు జారిపోకుండా జాగ్రత్తలు పడుతున్నారు ఏవైనా కాపులు బీసీలు కలవాలంటూ పవన్ తీసుకొచ్చిన కొత్త ఈక్వేషన్స్ వైసీపీలో కొత్త చర్చకు కారణమవుతున్నాయి